పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం తిమ్మిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ గంగవల్లి శ్యామశేఖర్ మీడియాతో మాట్లాడుతూ మా గ్రామంలో నిర్మాణం చేస్తున్న గ్రామ సచివాలయ కేంద్రం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ తదితర బిల్డింగుల నిర్మాణం నా ప్రమేయం లేకుండా చింతలపూడి మండల అభివృద్ధి అధికారి రాజ్ మనోజ్ నేరుగా నిర్మాణ పని నిమిత్తం బిల్లులను డ్రా చేయమని, చిక్కులపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని, నిర్మాణాల నిమిత్తం పంచాయతీ సర్పంచ్ తీర్మానం లేకుండా కాంట్రాక్టర్ ఎవరో తెలియకుండా బిల్లులపై సర్పంచ్ సంతకం పెట్టాలని నాపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని, ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ తక్షణమే స్పందించాలని, సర్పంచ్లకున్న ప్రోటోకాల్ ప్రకారం అధికారులు గ్రామంలో జరిగే అభివృద్ధి పనుల ముందుగా సర్పంచ్ కు తెలియజేయాలని, ఈ విషయంపై చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు తెలియజేశారు. ప్రోటోకాల్ ఉంటుంది అనేది మర్చిపోయి ఏదో వాళ్ళ కింద పనిచేసే వ్యక్తులలాగా మాతో బిహేవ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు దయచేసి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలమే. కార్యకర్తల స్థాయి నుంచి సర్పంచ్ స్థాయికి వచ్చాము. తిమ్మిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన గంగవల్లి శ్యామశేఖర్ అనే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే స్థానిక ఏలూరు పార్లమెంట్ సభ్యులకి, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి కొన్ని నా ఆవేదనతో కూడుకున్న కొన్ని విషయాలని తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా సర్పంచుల మీద మండల స్థాయి అధికారులు కరపత్రం చేద్దామని ప్రయత్నిస్తున్నారు, కాంట్రాక్టర్లకి కొమ్ము కాస్తు. అలానే గ్రామాల్లో పంచాయతీ స్థాయిలో జరిగే ప్రతి పని కూడా మా గ్రామంలోని ఈ నిరుద్యోగ యువకులకి, ఎస్సీ ఎస్టీ బీసీ ఈ యువకులకి ఇద్దాం అనేది మా ఆలోచన. ఆ వర్కులు వాళ్ళ ద్వారా చేపించుదామని మా ఆలోచన. కానీ అలాగే ఎలక్షన్ మేనిఫెస్టోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నామినేటెడ్ క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో జరిగే రియాలిటీస్ని మీరు మీ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ లేకపోతే వేరే ఇతర నెట్వర్క్ ద్వారా కానీ మీరు తెలుసుకొని ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతున్నాం. అలాగే నవరత్నాలులో ఉన్నటువంటి చేయూత, కాపు నేస్తం, ఇలాంటి రైతు భరోసా ఇలాంటి ఈ కార్యక్రమాల్లో మాలాంటి చిన్న చిన్న గ్రామాలకు కూడా చాలామంది లబ్ధిదారులు రావడం మాకు చాలా సంతోషం. అదే సమయంలో ఎవరై కొంతమందికి కొన్ని టెక్నికల్ కారణాల చేత ఆగిపోతున్నాయి ఆ పథకాలు వర్తించకుండా. అవి మేము ఎన్నిసార్లు రిపీటెడ్గా మా సచివాలయ సిబ్బంది ద్వారా ఎన్నిసార్లు రిక్వెస్ట్ పెట్టినా అది రెక్టిఫై అవ్వట్లేదు. సర్పంచ్ బోర్డు ఏర్పడి ఎలక్షన్స్ జరిగి కొత్త పాలకవర్గాలు వచ్చి చెక్ పవర్లు వచ్చినప్పటికీ కూడా ఇంకా అధికారులు స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే గ్రామాలు ఉన్నట్టుగా బిహేవ్ చేస్తూ సర్పంచుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ విషయాల గురించి త్వరలో జిల్లాలోని సర్పంచులందరం ఏకమై ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. డెఫినెట్గా ఇస్తాం. అలానే మన చింతలపూడి ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీ గారికి కానీ, తిమ్మిరెడ్డిపల్లి సర్పంచ్గా నాదొక విన్నపం. అయ్యా, మీ దగ్గరికి నేను ఎప్పుడు నా స్వప్రయోజనాల కోసం మాత్రం రాను, నా గ్రామంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల కోసం మాత్రమే వస్తాను. దయో విషయం ఏంటంటే సర్పంచ్ బోర్డు ఏర్పడి ఎలక్షన్స్ జరిగి కొత్త పాలకవర్గాలు వచ్చి చెక్ పవర్లు వచ్చినప్పటికీ కూడా ఇంకా అధికారులు స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే గ్రామాలు ఉన్నట్టుగా బిహేవ్ చేస్తూ సర్పంచుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ విషయాల గురించి త్వరలో జిల్లాలోని సర్పంచులందరం ఏకమై ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. డెఫినెట్గా ఇస్తాం. అలానే మన చింతలపూడి ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీ గారికి కానీ, తిమ్మిరెడ్డిపల్లి సర్పంచ్గా నాదొక విన్నపం. అయ్యా, మీ దగ్గరికి నేను ఎప్పుడు
నా స్వప్రయోజనాల కోసం మాత్రం రాదు, నా గ్రామంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల కోసం మాత్రమే వస్తాను. దై వర్గాలు ఈ నా మనిష కాదా అనేది చూడకుండా పార్టీ బాగుపడటం కోసం, ఊరు బాగుపడటం కోసం మేము ఎవరం చేసినా మా సొంత ఇది కోసం కాదు, మంచి పని చేయడానికి ముందుకెళ్ళేటప్పుడు ప్రోత్సహించండి. అంతేగాని కేవలం భూస్వాములు కాంట్రాక్టర్లు మాత్రమే ప్రోత్సహించాలి అని చూడొద్దు. ఇంకో విషయం, మండల స్థాయి అధికారులు ఎవరూ కూడా వాళ్ళు చెప్పిన మించి చేయటమే తప్ప మేము పంపించిన ప్రపోజల్స్కి దేనికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని ఆ ప్రపోజల్స్ని ఆమోదించి దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ తయారు చేయడంలో కానీ అన్నింటిలో కూడా చాలా అలసత్వం వహిస్తున్నారు. మరి ముఖ్యంగా మా తిమ్మిరెడ్డిపల్లి గ్రామంలో గత 40 సంవత్సరాల నుంచి మా గ్రామ వాసులు కోరుకుంటున్నారు ఒక రోడ్డుని చొరవ వేయటం జరిగింది, కానీ దానికి ఇంతవరకు టెక్నికల్ శాంక్షన్ ఎం బుక్ రికార్డు కూడా చేయట్లేదు అధికారులు. కనీసం ఇక్కడున్న చింతలపూడి మండల స్థాయి ప్రతి అధికారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ తిమ్మిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ అనేది కూడా చింతలపూడి మండలంలో శివారు గ్రామం అయితే అయి ఉండొచ్చు కానీ మీ జ్యూరిస్డిక్షన్లోదే, దయచేసి గుర్తుపెట్టుకోండి అధికారులారా అని చెప్తున్నాను.